రెండు రాష్ట్రాల మరబోట్ల గొడవ శివస్వాములకు ప్రాణ సంకటంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లాల్సిన స్వాములు కృష్ణానది మధ్యలో ఉండిపోవాల్సి వచ్చిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం మల్లేశ్వరం సమీపంలో కృష్ణానది ఒడ్డున 250 మంది శివస్వాములు ఉండిపోయారు. శివరాత్రి పురస్కరించుకుని శ్రీశైలం వరకు శివస్వాములు పాదయాత్రగా బయలుదేరి వచ్చారు. సోమశిల నుంచి ఆంధ్రాకు చేరుకోవడం కోసం మరబోటు యజమానులు మల్లేశ్వరం సమీపంలోనే ఒడ్డున శివస్వాములను దించి వెళ్లారు. కొంతకాలంగా ఇరు రాష్ట్రాల బోట్ల యజమానులు గొడవ కారణంగా భక్తులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య బోట్ల వివాదంతో శివస్వాములు పాదయాత్రకు ఇబ్బందిగా మారింది. సమాచారం అందుకున్న కొల్లాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బోట్ల యజమానులతో మాట్లాడి మరబోట్లు ఏర్పాటు చేశారు. కృష్ణానది ఒడ్డున మల్లేశ్వరం నుంచి కొంతమంది స్వాములు శివస్వాములు శ్రీశైలం వెళ్ళడం కోసం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు ఒక 50 నుంచి 60 మంది వరకు నైట్ కొంతమంది ఈరోజు మార్నింగ్ కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. నది ఒడ్డుకు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకు అవతలకి వెళ్ళడానికి నా బోట్లు నడవట్లేదని చెప్పి తెలిసి ఇక్కడనే చిక్కిపోయారు. చిక్కిపోవడం వల్ల మనకు సమాచారం తెలిసి మనం వచ్చేసి ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకు వేరే బోట్ల ద్వారా వాళ్ళని ఒక ఒడ్డుకు చేర్చడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు శ్రీశైలం వెళ్ళిపోవడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. మాకు నిన్న మా పాదయాత్ర స్టార్ట్ చేసుకుని రావడంతో వేరే సాములు కూడా దాటడం జరిగింది. నిన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము కూడా రావడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి 3-4 గంటల మధ్య నుంచి బోటు సౌకర్యం బంద్ చేయడం జరిగింది. ఇక్కడ అక్కడ సోమశిల సాములు ఏమన్నారంటే ఇక్కడ నుంచి వేరే బోట్లో తరలిస్తాం మిమ్మల్ని అన్నందుకు మేము అటు నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇటు నుంచి ఇక్కడికి వచ్చినాక సమస్య ఏమైందంటే అటు పోలేక ఇటు పోలేక ఇక్కడ అయిపోయాం స్వామి. ఎటు దిగి పాదయాత్ర పోవాలనే కోరికతోన దృఢ నిక్షేపంతో ఇక్కడికి వస్తే తీరేస్తే మీరు కొల్లాపూర్ నుంచి పాదయాత్ర చేయని అంటున్నారు స్వామి. ఇది ఎక్కడ అనేది సార్? మేము కాదు, మాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు. 200 మంది దాకున్నారు ఇక్కడనే. అటు సోమశిల నుంచి ఇటు మంచికి 50 రూపాయలు తీసుకుని ఇవతల దింపేసిండు. ఈ నుంచి మళ్ళీ అవతలకి 100 రూపాయలు అని చెప్పేసి బోటు మాట్లాడతాము అది ఇదని చెప్పారు. నడుస్తూనే అన్నారు, మాట్లాడతామని ఏం చెప్పలేదు. నడుస్తున్నాయంటే మేము ఇవతలకి వచ్చినాము. మా ముందర ఆ బోటు వాళ్ళు మాట్లాడారు, వేరే వాళ్ళ పర్సన్ వస్తున్నాడు తీసుకుపోతాడని చెప్పిండు ఆ సాములుడుగా. 7 గంటలకు వచ్చినాం, 7 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాము. నీళ్ళు లేవు, భిక్ష లేదు, ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ నుంచి వేరే బోట్లు వస్తాయని అంటే వాళ్ళు మేము మాట్లాడినాము, ఇక్కడ పంపిస్తారు మీకు అక్కడ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని నమ్ముకొని ఇక్కడ